బెటర్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ఆయన అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణం తీరని లోటన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా సేవలు ఎన్నలేనివంటూ కొనియాడారు. స్వగ్రామంలో ఆయన చేసినటువంటి మంచి పనులను వారు గుర్తు చేసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇక ప్రస్తుతం కృష్ణంరాజు సొంత గ్రామమైనటువంటి మొగుల్తూరులో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్ ఓటియా. థ్యాంక్ యూ శివ. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కృష్ణంరాజు చనిపోయారనే విషయం తెలియటంతో ఆయన అభిమానుల్లో విషాద చాయాలనుకునే ప్రస్తుతం మనం కృష్ణంరాజు స్వగ్రామమైన మొగల్తూరు గ్రామంలో ఉన్నాం. ఆయన ఇంటి వద్దకు ఉదయం నుండి కూడా ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు చేరుకుంటున్నారు. కృష్ణంరాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్నారు. మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లా అటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు సైతం ఆ నగరాల్లో ముఖ్య కూడళ్ల వద్దకు చేరుకుని కృష్ణంరాజు మృతికి నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే కృష్ణంరాజు భౌతిక కాయం వద్ద నివాళులర్పించడంతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మనతో ఇక్కడ కృష్ణంరాజు ఇంటి వద్ద జనసేన పార్టీ నేతలు ఉన్నారు. కృష్ణంరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకులు ఉన్నారు. సరే చెప్పండి, కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, అటు పవన్ కళ్యాణ్ కూడా బాగా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి చెందిన విషయం తెలియగానే ఎట్లా అనిపించింది? ఈ నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి మీకు తెలిసి ఆయన చేసిన మంచి పనులు ఏమన్నా? ఒక విషయం అండి, నర్సాపురం ప్రజలందరికీ కూడా మరి పొద్దునుంచి కూడా తీవ్ర ఇబ్బందికర పరిస్థితి చూస్తున్నారు. బాధ తృప్తి అందరూ ఉన్నారు ఇక్కడ నర్సాపురం ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన ఒక సినీ పరిశ్రమే కాకుండా నర్సాపురం ప్రజలకు కూడా, ఒక పార్లమెంట్ పరిధిలో కూడా నర్సాపురం ప్రజలందరూ కూడా సుపరిచితులు. అంటే ఎవరిని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కలిపి ప్రజలందరినీ కూడా మరి ఏకతాటిపై ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే మరి పార్లమెంట్ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ప్రజలందరికీ కూడా అతను చేసిన పనులు చాలా ఉన్నాయి. అదేవిధంగా మరి ఆయన సినిమాలు చూస్తున్నాం, ఒక మహానటుడైన ఒక సినీ ఇండస్ట్రీ కూడా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అలాంటి వ్యక్తి మరి చనిపోవడం మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అలాగే నర్సాపురం ప్రజలు కూడా మరి ఇవాళ మార్నింగ్ నుంచి ఈ మొగల్తూరు మండలం సొంత గ్రామం అయింది. మరి ఆ గ్రామంలో కూడా మరి అందరూ ప్రజలందరూ మరి ఇక్కడికి వచ్చి వారి సానుభూతి తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారి కుటుంబానికి కూడా ఒక ధైర్యాన్ని దేవుడు మరి చూపించాలని చెప్పి కోరుకుంటూ మరి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మరి మేమందరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చాం. అదేవిధంగా మా జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన చనిపోయిన విషయం తెలిసిన వెంటనే కూడా మరి హైదరాబాదు ఆ సంఘటనకు వెళ్ళి మరి అక్కడ సానుభూతి తెలియడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇటు భీమవరం కానీ మిగతా అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క ప్రజలు ఆయన అభిమానులందరూ కూడా ఈ రోజున చాలా వారు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ నర్సాపురం ప్రజలందరూ ఉన్నారు. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా, ప్రభాస్ ఫ్యాన్స్ మరి ఆయన కూడా చాలా ఇటు భీమవరం నుంచి కూడా వచ్చారు. మరి సోదరులు ఫ్యాన్స్ అందరూ కూడా చాలామంది వస్తున్నారు ఇక్కడికి. అటు భీమవరం అక్కడ భీమవరం ఇళ్ళ దగ్గర కానీ ఏ మొగల్తూరు కానీ మరి వారు కూడా చాలా ఇబ్బందిగా బాధ దృక్పథంలో వారందరూ కూడా ఉన్నారు. మరి మేమందరూ కూడా మరి వారు ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి వారి కుటుంబానికి కూడా ఆ భగవంతుడి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాం. రాజకీయంగా కూడా ఆయన నర్సాపురం పార్లమెంటుకు పనిచేశారు, దాంతోపాటు కాకినాడ పార్లమెంటుకు కూడా పనిచేశారు ఇక్కడ గ్రామీణ అభివృద్ధికి. అప్పుడు ఆయన చేసిన ఏమైనా సేవలు ఏమైనా ఐడియా ఉన్నాయి మీకు? రోడ్ల అభివృద్ధి చేశారు, అట్లాగే పిల్లలకు ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్లు కూడా. ఏమండి, ఒకటేనండి, నర్సాపురం పార్లమెంటుకు ఉన్నప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో స్కూల్ చాలా మటుకి స్కూల్ ఏదైతే ఉన్నాయో హై స్కూల్ కానైనా ఆయన చేపట్టడం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జెస్ కూడా, కొన్ని బ్రిడ్జెస్ కూడా మరి ఆయన ఎంపీ ల్యాండ్స్ నుంచి ఆ రోజున కూడా చేయడం జరిగింది. ఇటు భీమవరం కాకుండా అన్ని గ్రామాలకి కూడా మరి అందరినీ కలుపుకొని మరి ఆయన రాజకీయం చేసుకున్నారు. అలాంటి నాయకుడు, రాజకీయ నాయకుడు మరి ఈరోజునే మరి చనిపోవడం కూడా ఈ నర్సాపురం ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రత్యేకంగా ఏంటంటే రోడ్లు కూడా ఇటు త్రాగునీరు విషయంలో కానీ ఇటు రోడ్ల విషయంలో కానీ అందరినీ ఎక్కడ భేదాలు లేకుండా ప్రతి ఒక్క పౌరుణ్ణి మరి ముందుకు తీసుకెళ్లిన సందర్భాలు మరి మన నాయకుడు ఏదైతే మరి కృష్ణరాజు గారు ఉన్నారు మరి అలాంటి నాయకుడిని చనిపోవడం మరి మా అందరికీ దురదృష్టం అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మీరు చెప్పండి, కృష్ణరాజు గారిని కలిశారు మీరు? కృష్ణరాజు అమర్ రహే,
కృష్ణరాజు గారి అకాల మరణం అందరికీ చాలా బాధ అనిపించింది. అందులో కృష్ణరాజు గారి సినీ నటుడు ప్లస్ రాజకీయవేత్తే కాకుండా మెడికల్ గా కూడా చెన్నైలో కామెర్లకి మందు కూడా వీళ్ళ ఫ్యామిలీ ఇచ్చారు. మా ఫ్యామిలీ కూడా అటువంటి చెన్నైలో మా ఫ్యామిలీ మధ్య రిలేటివ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కామెర్ల మందు కూడా మన కృష్ణరాజు గారి దగ్గర తీసుకుని చాలా రికవర్ అయ్యారు. నేను కూడా సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తిని, అలాగే రాజకీయంలో ఉన్న ప్రజాసేవలో ఉన్న కృష్ణరాజు గారి ఆత్మల శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. అయితే మొత్తం మీద చూసుకుంటే కృష్ణరాజు స్వగ్రామం మొగల్తూరులో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు శివ. ఇప్పటికే మొగల్తూరు గ్రామానికి సంబంధించి దుకాణదారులందరూ కూడా స్వచ్ఛందంగా తమ దుకాణాలను కట్టివేయడం జరిగింది. మరోపక్క అటు పశ్చిమ గోదావరి ఇటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా జన సైనికులు కృష్ణరాజు మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరో ప్రభాస్కి వారి కుటుంబ సభ్యులు కూడా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కృష్ణరాజు చేసిన సేవలు, ఆయన చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఇక్కడ జన సైనికులు, జనసేన నాయకులు, బొమ్మిడి నాయకులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి శివ. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.